नाम है क्रिएटिविटी ना टिविटी कृष्णुड़ वेशना चूडी नैन लंच बॉक्स पटको रही एक्पी स्कूल बस अय बस वेडी उठना चीकटन हाई चु वाल की वेलकम टू मोना महेश क्रिएटिविटी अना वेलकम वेलकम टू मोना महेश क्रिएटिविटी ना कृष्णुड़ गेटअप एला उंदी फ्रेंड्स अना ना 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 कृष्णुड़ अना कृष्णुड़ गेटअप నువ్వు అనాలి కృష్ణుడు అనాలి ఎట్లుంది బాగుందా లైక్ చేయండి హాయ్ హలో మన మహేష్ నిన్న ఇట్లా ఎవరు రెడీ చేసినారు నేను ఎట్లా రెడీ అయ్యానో వీడియో చూడండి ఒకసారి చెప్పు నేను ఎలా రెడీ అయ్యానో ఒకసారి వీడియోలో చూడండి నీ గెటప్ చూపి ఒకసారి నీ గెటప్ చూపించు పారాని అదిగో కాళ్ళకి పారాని ఇగో ఈయనని కృష్ణుడు వేషం వేసిన చూడండి మొత్తం డ్రెస్ అంత ఇప్పేసిండు మంచి రెడీ చేసిన షెల్ల వేసి వేస్తే డ్రెస్ లేదు బాబు డ్రెస్ లేదు ఇన్న మంచి రెడీ చేసి ఇట్లా అయిండు ఏమైంది తెలుసా కృష్ణుడికి డ్రెస్ ఉండదు కదా ఈయన డ్రెస్ డ్రెస్ మొత్తం తీసేసిండు మొత్తం డ్రెస్ లేదు నేను వేసుకోను అని చెప్పేసి మొత్తం డ్రెస్ ఇప్పేసిండు పిచ్చిలేసింది నాకు చూడు మంచి గెటప్ అన్ని వాళ్ళ మమ్మీ అన్ని కొనుక్కొచ్చిన పాపం షెల్లాక్ అయితే 300 రూపీస్ అయింది తెలుసా అంత వేస్ట్ చేసిండు వేస్ట్ పిల్లో చీ ఈయనతో ఎవరు మాట్లాడకండి ఫ్రెండ్స్ మరి రెడీ అవుతావా మంచి రెడీ అవుతా నేను రెడీ అయ్యా రెడీ అవుతావా నేను రెడీ అవుతా స్కూల్కి వెళ్ళినాక రెడీ కాడంట ఒకసారి మా అక్క వాళ్ళ పాపని నేను ఎలా రెడీ చేశానో ఒకసారి వీడియో అంతే చూడండి సో మనకి గోపికమ్మకి కావాల్సింది మెయిన్గా వచ్చేసి మనకి డ్రెస్ అండి మెయిన్గా డ్రెస్ ఇంపార్టెంట్ సో తనకు ఆల్రెడీ డ్రెస్ ఉంది చున్నీ కూడా ఉంది తర్వాత లైట్గా మేకప్ వేసాము ఇంకా మెయిన్గా వచ్చేసి ముక్కేర పాపడ బిల్లా కూడా చాలా ఇంపార్టెంట్ సో అవి కూడా మేము పర్చేస్ చేసాము పాపడ బిల్ అయితే ఆల్రెడీ మా దగ్గర ఉంది ముక్కేర అయితే మేము తీసుకున్నాము ఇంకా లైట్గా మేకప్ వేసాము కొన్ని అయితే క్లిప్స్ నేను యాడ్ చేశాను ఫైనల్గా అయితే ఇక్కడ గోపికమ్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా జ్యువెలరీ అవన్నీ పెట్టేశాము సో ఫైనల్గా రెడీ అయిపోయింది లాస్ట్లో మేము పారాణి పెట్టామన్నమాట డ్రెస్ అంతా వేసిన తర్వాతనే అప్పుడే అది ఎందుకంటే పారాణి కొంచెం లైట్ డల్గా అయిపోతుందని చెప్పేసి లాస్ట్లో వేసాము సో లాస్ట్లో వేస్తేనే కలర్ కొంచెం డార్క్గా కనిపిస్తుంది సో వీళ్ళ స్కూల్ బస్ వచ్చేసి 8:00కే వస్తుంది అనమాట సో మేము మార్నింగ్ 4:00 లేచి రెడీ చేస్తున్నాం అప్పటి నుంచి రెడీ చేస్తూనే ఉన్నాం ఏమని సో మాకైతే 4 అవర్స్ పట్టింది ఎందుకంటే చిన్నపిల్లలు రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా సో ఇక్కడ వచ్చేసి ముక్కేర అండి మేము ముక్కేర కూడా వచ్చేసి ప్రెస్సింగ్ది కాకుండా ఇలా ఫిట్ చేసేవి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో సో మేము అలాంటి ముక్కేర తీసుకున్నాము ఫైనల్గా ముక్కేర పెట్టేస్తేనే ఇంకా గోపికమ్మ లుక్ అయితే వచ్చింది సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ దిగాలంట కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా ఇప్పుడు ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయినారు మా చిన్ని కృష్ణుడు చూడండి వేసిన డ్రెస్ అని తెప్పేసి నార్మల్ డ్రెస్లో వెళ్తున్నాడు నేను లంచ్ బాక్స్ పట్టుకొని వస్తున్నా వీళ్ళు స్కూల్కి పోతే పండి నడండి ఎక్కుపండి స్కూల్ బస్సు అయ్యో బస్సు వచ్చింది అదేనా జీనియర్ స్కూల్ ఎక్కండి తొందర నడు ఓ అమ్మాయి నడు ఇదేనా ఏ దారా ఎక్కండి 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 ఇద్దరు ఎక్కండి బాయ్ ప్రిన్సీ
వీళ్ళకోసం స్కూల్ బస్సు 2 మినిట్స్ లేట్ వెయిట్ చేసిందనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళి చిన్నునంట రెడీ చేయాలి. సో నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయి చిన్ను వాళ్ళ స్కూల్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట. సో లిట్టు, నేను, మా అన్న వాళ్ళ పాప వెళ్తున్నాం అనమాట బైక్ పైన. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రేయర్ అవుతుంది. సో ఇంకా లోపలికి వెళ్ళి మనం చిన్ని ఏం చేస్తున్నాడో చూసి చిన్నునైతే రెడీ చేద్దాం. ఇప్పుడు మేము స్కూల్కి వచ్చేసినాం. మా చిన్నుని రెడీ చేయడానికి వచ్చామన్నమాట. లగేజ్ తీసుకొని వచ్చినాము. ఆయన స్కూల్కి వెళ్ళిపోయిండు. అప్పుడు మార్నింగ్ రెడీ అయ్యి మళ్ళీ తీసేసి మళ్ళీ స్కూల్కి వచ్చింది. ఫ్రెండ్ రెడీ చేద్దాం. సో స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ లోపల గ్రౌండ్లో ఇలా స్టేజ్ వేశారన్నమాట. సో పర్ఫార్మెన్సెస్ కోసము. సో వాళ్ళ స్కూల్ కూడా 3 ఫ్లోర్స్ ఉంది. సో చాలా బాగుంది. ఇంకా ఉట్టు కొట్టేది కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఇంకా చిన్న క్లాస్ రూమ్ దగ్గరికి అయితే వెళ్దాము. దాన్ని నేను తెచ్చినద్దా. తీసుకొచ్చినారా? రెడీ అవుదురా, రా జరుగునా. ఆయన వస్తాడు ఇక్కడికి, రా. ఇంటి దగ్గర రెడీ చేస్తే ఇప్పేసిండు డ్రెస్. మళ్ళా తీసుకొని రా నువ్వు స్కూల్ దగ్గర, అక్కడ రెడీ అవుతా అన్నాడు. సో ఇక్కడైతే మా చిన్ని కృష్ణుడు అయితే రెడీ చేస్తున్నాను. సో నేను తీసుకొచ్చిన లగేజ్ అంతా కూడా ఆయన బట్టలన్నీ తీసుకొచ్చాను. సో చిన్ని కృష్ణుడు కావాల్సింది ఏంటంటే ధోతి అండ్ షెల్ల, నడుము గొలుసు, పారాణి, ఫ్లూటు, బొట్లు. సో ఈ చిన్ని కృష్ణుడికి అయితే ఈ ఐటమ్స్ సరిపోతాయి. సో నేను ఎలా రెడీ చేశాను అనేది ఒకసారి మీరైతే ఇప్పటికే చూసేయండి. గెటప్ ఎందుకు వేసుకోలేను? మీ మమ్మీ లేట్ అవుతుందని వెళ్ళదా? నువ్వు చిన్న నువ్వు వేసుకున్నావా? నువ్వు సింపుల్గా వేసుకున్నావు. నువ్వు గోపికమ్మ ఎందుకు వేసుకోలే? ఎందుకు వేసుకోలే? మీరు ఎందుకు వేసుకున్నావా? నువ్వు ఇట్రా, నువ్వు కృష్ణ రా ఇట్రా. నీ పేరేం పేరు? హాయ్ చెప్పవా వీళ్ళకి? హాయ్ చెప్పు. హాయ్. నీ పేరేం పేరు? విషయా. మీ మమ్మీ ఏది? ఇంటి దగ్గర అక్కడ మేడం వాళ్ళు రెడీ చేస్తున్నారు పిల్లలన్నీ. చిన్న చిన్న అన్ని ఊడిపోతుంటాయి కదండి, మేడం వాళ్ళు రికవర్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి. ఇప్పుడు మా ప్రిన్సి గోపికమ్మ దగ్గరికి వెళ్దాము. తన క్లాస్ రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. తన పైన అంట. సో ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పైన. సో తను ఎక్కడుందా అని చెప్పేసి నేను వెతుకుతూ ఉన్నా క్లాస్ రూమ్లో. తను కింద కూర్చుంది. నాకైతే వీడియోలో అయితే కవర్ అయిపోయింది. నేను వెతుకుతూ ఉన్నా, ఇంకా తను నన్ను చూసింది. సో ఫైనల్గా నేను కూడా చూసేసాను. చూసిన తర్వాత వాళ్ళు కింద కూర్చొని అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారంట. మార్నింగ్ 8కి వచ్చారు కదా. సో తను చూసారా అండి, జ్యువెలరీ తెంపేసింది తన మెడ్లో. మేము జ్యువెలరీ వేసాం కదా. సో ఒక జ్యువెలరీ అయితే తెంపేసింది ఫైనల్గా. హాయ్ చెప్పండి. ఇక్కడ వీళ్ళంతా కూడా ప్రిన్సి క్లాస్మేట్స్ అనమాట. సో వీళ్ళంతా ఫస్ట్ క్లాస్ వాళ్ళు అనమాట. ఇక్కడ చిన్న వాళ్ళ క్లాస్మేట్స్ వీళ్ళంతా. సో ఇక్కడ వీళ్ళందరినీ నిలబడిపించింది అనమాట మేడము. వాళ్ళకి డ్యాన్సెస్ కూడా నేర్పిస్తుంది. సో ఇక్కడ చూడండి, ప్రిన్సి క్యూట్గా ఉందని చెప్పేసి వాళ్ళ సార్ ఒక ఫోటో క్లిప్ తీసుకొని వెళ్ళారు. సో ఇక్కడ అయితే కొన్ని ఫొటోస్ అయితే నేను తీశాను. స్కూల్లోనే కొన్ని ఫోటోషూట్ అయితే చేశానమాట వాళ్ళవి. ఇక్కడైతే ఫస్ట్ ప్రాక్టీస్ చేపిస్తుంది అనమాట క్లాస్ రూమ్లో టీచరు. సో మనం చిన్న ఉన్నప్పుడు అయితే ఇలా లేకుండే కదా. సో అసలు చాలా భలే క్యూట్గా ఉన్నారు అసలు అందరు కూడా. సో ఫ్రంట్ నుంచి మేడం సాంగ్ పెట్టేసుకొని మేడం ఎలా చేస్తే అలా చేయాలని చెప్పేసి చూపిస్తున్నారు ఇక్కడ మేడం వాళ్ళు. Thank you.
దగ్గరైతే పేరెంట్స్ ని కూడా ఇన్వైట్ చేశారు లాస్ట్ లో స్టేజ్ పైకి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత సో నేనే వెళ్ళాను పేరెంట్ గా సో మా అక్క రాలేదు నేను వెళ్ళాను సో నేను కూడా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇక్కడ నీళ్ళు పోస్తున్నారన్నా సరే చూడు ఇటు చూడు నాన్న ఇటు చూడు ఇక ప్రిన్సీ చూడండి ప్రిన్సీ ఒక చూడు ఇవ్వలిచ్చి చూడండి ఒకసారి ఎట్లున్నాయా ఎట్లుంది బాగుంది కృష్ణాష్టమి బాగా సెలబ్రేట్ చేసినారు కదా చిన్ను బాగుందా కృష్ణుడు దేన్ని ఉట్టునా ఎవరు కొట్టట్లేదా అయ్యో నువ్వు కొట్ట మరి నువ్వు కూడా కొట్టలేగా ఎవరు కొడతారు మరి అది పెద్దవాళ్ళు కొడతారా చిన్నవాళ్ళు కొడతారా ఎవరికి కొట్టరాదా బాబాయ్ వాళ్ళకు కూడా కొట్టరాదా ఎవరికి తాతకు కూడా మరి ఎవరు కొడతారని కట్టిరా అది ఎవరు ఎవరు కొట్టడానికి కట్టినారు చీకటి అయినప్పుడు అదే కింద పడి పగిలిపోతుందా కాదు కృష్ణుడి గెటప్ చేసి చూసినావా వాళ్ళే కొడతారు లాస్ట్కి యాక్చువల్గా అక్కడ చాలా మంది ఉన్నారు సో అది అయిపోయేదాకా మేము ఉండలేకపోతున్నాం అప్పటికి టైం వచ్చేసి 1 అవుతుంది సో అందుకని చిన్ను అట్లా అంటున్నాడు అనమాట సో మేము కూడా వెళ్ళిపోతున్నాం ఇంకా ఎవరు కొడతారో తెలియదు ఇంకా అందరూ కృష్ణుడితోనే కొట్టిస్తారు లాస్ట్ మూమెంట్లో అయితే సో మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా 1 అవుతుంది లంచ్ టైం అవుతుంది మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట సో వీళ్ళతోనే వచ్చేసిన నేను కూడా ఫ్రెష్అప్ అయిపోయి సో ఇంకా వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి ఇంకా ప్రిన్సీ నా ప్రిన్సీ ప్రిన్సీ డ్యాన్స్ బాగా చేసినావా కనిపిస్తుందా ప్రిన్సీ తమ్ముడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా చిన్నుడు వచ్చిందిరా అక్క దగ్గర దిగుతావా చిన్ను అంటే ఫొటోస్ దిగుతాడంటే ఇప్పుడు ప్రిన్సీ వచ్చింది ప్రిన్సీ చూడండి అడుగు ప్రిన్సీ నా గోపికమ్మ గెటప్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ అన్నాడు నా గోపికమ్మ గెటప్ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఈ రోజుకైతే వీడియో ఇదే అనమాట ఓకే మరి బాయ్ చెప్తామా బాయ్ చెప్దామా బాయ్ చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేటివిటీ ఛానల్ బాయ్ బాయ్ చెప్పు ప్రిన్సిపల్ చెప్పు ఓకే